నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సెని ఏపీలో అయితే రెండు స్థానాల్లో అయితే ఉప ఎన్నికలు రాబోతున్నాయి రెండు లోక్సభకి రెండు శాసనసభకి అయితే ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి అసలు ఈ వార్తలు ఎలా బయటకు వచ్చాయి ఇంతకా రెండు స్థానాలు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తే మొన్ననే ఎలక్షన్స్ అయిపోయాయి మనకి అయితే ఇప్పుడు మళ్ళీ రెండు స్థానాలలో ఏపీలో అయితే శాసనసభకి ఇంకా లోక్సభకి రెండు స్థానాలలో అయితే ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనే ఒక వార్త అయితే బయటకు వచ్చింది అసలు ఈ వార్త బయటికి రావడానికి గల కారణాలు ఏంటి ఇంత రెండు స్థానాలు ఏంటంటారు రెండు నెలలు కాలేదు ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చి రెండు నెలలు కాకముందే మనం రెండు స్థానాలు అటు పార్లమెంటు ఇటు అసెంబ్లీ ఖాళీ అవుతున్నాయనే ప్రచారం ఇప్పుడు మనం చూసాం ఏంటి ఆ రెండు స్థానాలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఎందుకంటే వీళ్ళు అఫిడవిట్లు తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారని ఎలక్షన్ కమిషన్కి ఆస్తులకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో వాళ్ళకి మరి వందల ఎకరాల భూములు ఉంటే ఒక నూట నలభై రెండు ఆస్తులు అసలు అఫిడవిట్లో చూపించలేదని పిటిషన్ వేసిన పరిస్థితిలో ఇప్పుడు ఆ పిటిషన్ను ఇవాళ కనుక అది హైకోర్టు దానిపైన కనుక నిర్ణయం తీసుకున్నట్లయితే ఒక ఎంపీ రాజ రాజంపేట ఏది మిథున్ రెడ్డి అనర్హత వేటు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనర్హత వేటు పడ్డటైతే తండ్రి కొడుకులదే నీకు అటు ఎంపీ స్థానం ఇటు ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయిపోతాయి సరే పెద్దిరెడ్డి ఫ్యామిలీ అది మామూలుగా అది అనర్హత వేటు గనుక పడితే మరో రెండేంటి ఇంకొక ఎంపీ ఇంకొక ఎమ్మెల్యే స్థానం అది కూడా మరి జగన్మోహన్ రెడ్డి పులివెందులకు రాజీనామా చేస్తాడా ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళటంలా ఆయన అసెంబ్లీకి వెళ్ళనప్పుడు ఎందుకు ఇంకా నువ్వు రాజీనామా చేయి కానీ అలా చెల్లే డిమాండ్ చేసిన పరిస్థితి ఒకవేళ ఆయన జాతీయ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొందామని జనరల్గా ప్రతి పార్టీ కూడా ఏంటంటే ఓడిపోయినప్పుడు రీజనల్ పార్టీలు ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళడానికి ముఖం చెల్లక ఇలాగే జగన్మోహన్ రెడ్డి కేసుల్లాగానే వాళ్ళు ఏం చేస్తారు రాజ్యసభకు కానీ లేకపోతే లోక్సభకు కానీ వెళ్తారు మనం చూసాం మాయావతి ములాయం సింగ్ యాదవ్ అక్కడ ఉత్తరప్రదేశ్లో వాళ్ళు కూడా ప్రధాన ప్రాంతీయ పార్టీల నాయకులు ఎప్పుడైతే వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళకి మెజార్టీ రాలేదో వాళ్ళు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు మళ్ళా డిజపియర్ అయిపోతే కష్టం రాజకీయంగా మనం అదృశ్యం కాకూడదు రాజకీయంగా గనక మనం ముసుగేసుకున్నామంటే ఇంకా ప్రజలు మనకి ముసుగేస్తారు మనల్ని మర్చిపోతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ఏం ఆయన రాజకీయం అసెంబ్లీకి పోలేడు జనంలో ఉండలేడు ఆయనకున్న ఒకే ఒక ఆప్షన్ ఢిల్లీ కాబట్టి కడప లోక్సభకి అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించి అక్కడ తను కంటెస్ట్ చేస్తాడని మనం గతంలో కూడా అనుకున్నాం అనేక సందర్భాల్లో సోషల్ మీడియాలో కూడా ఇదే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో పులివెందుల అసెంబ్లీకి మరి అవినాష్ రెడ్డిని పెడతాడా లేదు తన భార్య భారతి మేడమ్ని దించుతాడని లేదు తల్లినే మళ్ళీ తీసుకొచ్చి పోటీ పెట్టచ్చు అని రకరకాల ప్రచారం నేపథ్యంలో అటు పులివెందుల ఖాళీ కడప ఖాళీ అవుతాయా రెండు ఎంపీ స్థానాలు రెండు అసెంబ్లీ స్థానాలు ఇవాళ రాజీనామా చేస్తే మళ్ళీ వీళ్ళు గెలిచే అవకాశం ఉందా ఎందుకంటే వేవ్ మొన్న చూసాం ఏది మొత్తం కూటమి కొట్టేసింది తెలుగుదేశం ప్రభంజనం జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు మరి బీజేపీ నీకు నైంటీ పర్సెంట్ కొట్టేసిన పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ సునామీ వచ్చి ఎన్ని రోజులైంది రెండు నెలలే కదా ప్రజలు ఇంకా ఇంకొక పార్టీని గెలిపించరు అంతకుముందు అంటే డౌట్ ఏంటి ఎవరికి ఓటేద్దాం ఏంటి గెలిచే వాళ్ళకే ఓటేద్దాం అన్న మైండ్ సెట్తో కొన్ని ఓట్లు జగన్మోహన్ రెడ్డికి పడ్డాయి ఇప్పుడేంటి ఇప్పుడు కనుక ఈ రెండు సీట్లు ఖాళీ చేశారనుకో ప్రజలు ఎవరిని గెలిపిస్తారు వీళ్ళని గెలిపించరు ఎందుకని మిమ్మల్ని గెలిపించేమి లాభం ఎందుకంటే అధికారంలో లేరు కాబట్టి ఇంకా మీరు ఏం చేస్తారులే ఊడగొట్టి నాగళ్ళు మీతో దున్నటం కుదరదు అని చెప్పి అధికార పార్టీకే మొగ్గు చూపిస్తారు బై ఎలక్షన్ ఎప్పుడు ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా నీకేంటి అధికార పార్టీయే స్వీప్ చేసేస్తా ఉంటుంది ప్రజల మైండ్ సెట్ అలాగే ఉంటుంది అధికార పార్టీ పవర్ కూడా అలాగే ఉంటున్న దీంట్లో రెండు ఎంపీ స్థానాలు కనుక ఖాళీ చేస్తే ఏది కడపాను రాజంపేట వాళ్ళిద్దరూ మరి ఒకే వయస్కులు ఎవరు మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇద్దరు హ్యాట్రిక్ కొట్టినాళ్ళే వాళ్ళ రాజకీయ జీవితం ఎప్పుడు బ్రిగినైంది నీకు రెండు వేల పద్నాలుగులో టూ థౌజండ్ ఫోర్టీన్ బ్యాచ్ అన్నమాట ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇప్పుడు మూడు సార్లు గెలిచాడు ఎవరు మిథున్ రెడ్డి రాజంపేట నుంచి పోయినసారి నీకు ఎంత వచ్చింది అతనికి మెజారిటీ ఇప్పుడు ఎంత వచ్చింది మెజారిటీ నీకు రెండు లక్షల ఓట్లు తగ్గాయి పోయినసారి రెండు లక్షల డెబ్బై వేలు వస్తే ఈసారి ఎంత మెజారిటీ డెబ్బై వేలు అంటే రెండు లక్షల ఓట్లు అక్కడే తగ్గిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఇది కనుక వదులుకుంటే ఏది ఈ ఎంపీ సీట్ కనుక వదులుకుంటే డెబ్బై వేలు కాదు కదా రెండు లక్షల డెబ్బై వేలతో ఓడిపోయే అవకాశం ఉందన్నమాట సేమ్ అదే ఇన్సిడెంట్ అక్కడ అతనికి కూడా ఎవరు అవినాష్ రెడ్డి కడప అవినాష్ రెడ్డి లాస్ట్ ఎలక్షన్కి ఇప్పుడు ఎలక్షన్కి నీకు ఎంత డ్రాప్ ఉంది మూడు లక్షల ఓట్లు తగ్గాయి పోయినసారేమో మూడు లక్షల అరవై వేల ఓట్లతో అతను గెలిస్తే ఈసారి అరవై వేలతో బయటపడ్డాడు ఇంకోవైపు షర్మిల ఉపద్రవం షర్మిల సునీతే కదా వీళ్ళ కొంప ముంచింది విజయమ్మ సౌభాగ్యమ్మ మరి ఇంటింటికి విజయమ్మేమో వీడియో వదిలింది అమెరికా నుంచి వీళ్ళేమో కొంగుజాజి కన్నీళ్లతో అడిగిన పరిస్థితుల్లో కడప పార్లమెంటుకి మళ్ళా ఉప ఎన్నిక తెచ్చుకుంటారా అదో తక్కువ కూపెన్ అవుతుంది ఉప ఎన్నిక తెచ్చుకుంటే ఇప్పుడు నీ చేతిలో ఉన్నదాన్ని చేజార్చుకున్నట్టే కదా చేతిలో ఉన్నదాన్ని ఇసిరేసుకున్నట్టు అవుతుంది ఇప్పుడు వస్తే గీస్తే మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఎందుకని అది కోర్టు డెసిషన్ అది అనర్హత వేటు వాళ్ళు మరి మోసం చేశారు అంటే అఫిడవిట్ లో వాళ్ళ ఆస్తులని కరెక్ట్ గా చూపించకుండా చూపించారు కాబట్టి ఖచ్చితంగా ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ మీద ఇంకా స్ట్రాంగ్ గా వెళ్లే అవకాశం ఉంది కదా సార్ విచారణ చూసాం కరకట్ట మీద ఫైల్ దగ్గాం మొన్న మదనపల్లిలో ఫైల్ దగ్గాం చూసాం అందులో ఈయన పేరు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పేరే వినిపిస్తుంది అరెస్ట్ అంటున్నారు త్వరలోనే జైలుకి వెళ్తారు అంటున్నారు ఇప్పుడు ఇటు ఇదన్నా ఉంటే కనీసం గొడుగులాగా ఏదో రకంగా కాపాడుకోవచ్చు ఏది ఈ అసెంబ్లీ పదవి అటు పార్లమెంటు పదవి కనుక ఉన్నట్లయితే ఇప్పుడు ఏంటి రెండింటికి చెడ్డ రేవడులు అవుతారు ఒకవైపు ఏమో తప్పు చేసింది బ్లండర్ మిస్టేక్స్ నూట నలభై రెండు ఆస్తులు నువ్వు మరి అఫిడవిట్లో చూపించలేదంటే రామచంద్ర యాదవ్ వేసినటువంటి ఆ పిల్ మరి అది ఎంక్వైరీకి వస్తుంది విచారణ జరుగుతుంది ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏమైంది ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అసలు మీకు ఎంత ఉండాలా పొలం మెట్టయితే యాభై నాలుగు ఎకరాలు ఉండాలి మాగాడి మీద ఎంత సీలింగు ఇరవై ఏడు కన్నా ఎక్కువ ఉండకూడదు అలాంటిది మరి పెద్దిరెడ్డి కుటుంబానికి నీకు దగ్గర దగ్గర రెండు వందల డెబ్బై ఎకరాలు మొన్న పది రోజుల్లో ఒక మదరపల్లి సబ్ కలెక్టరేట్లో తవ్వినటువంటి ఫైల్స్లోనే ఎంత బయటపడింది రెండు వందల ఎనిమిది ఎకరాలు బయటపడింది ఇంకా అది కాకుండా ఇంకా బోళ్ళు భూములు ఉన్నాయని ఏది ఇప్పుడు ఆ బయటపడ్డ ఫైళ్లలో ఇప్పుడు ఇది లేదు ఏది జమీందారు భూములు రగాలపల్లి అట్లాగే అక్కడ ఉన్నటువంటి వికృతమాల ఏర్పేడు మండలంలో రేణుకుంట ఎయిర్పోర్ట్ పక్కనే భూమి అది కూడా ఒక ఇరవై రెండు ఎకరాలు ఉంటుంది అది లేదు అసలు అసైన్డ్ భూమి వీళ్ళ పేరు మీదకి ఎలా మార్చుకున్నారు అసైన్డ్ భూమి అసైన్డ్ ఎవరికి చేయాలి బీసీలకు చేయాలి ఎస్సీలకు చేయాలి ఎస్టీలకు చేయాలి వీళ్ళు ఏ పేదోళ్ళని అసైన్డ్ భూమి ఇచ్చారా అప్పటికే నువ్వు కోటీశ్వరుడివి ఇప్పుడు మీరు కొనుక్కున్నది తప్పు అసైన్డ్ భూమి కొనడం తప్పు ఏడెకరాలు ఆమె అక్కడ కొన్నదెవరు స్వర్ణలత ఆమె ఎవరు పెద్దిరెడ్డి భార్య ఇప్పుడు అనవసరంగా వీళ్ళు ఆమెను జైలుకి పంపించే పరిస్థితి తెచ్చారు వీళ్ళ వికృత చేష్టలకి ఇప్పుడు పెద్దిరెడ్డి భార్య జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట ఒకవైపు ఏమో అసైన్డ్ భూముల చట్టం మరోవైపు ఏమో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇంకో వైపు ఏమో ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ ఇప్పుడు అనేక నేరాలు అనేక అక్రమాలు ఇలాంటి పరిస్థితుల్లో రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనర్హుడే అక్కడ అతనిపైన అనర్హత పేటు పడే అవకాశం ఉంది రాజం పొంగనూరు అసెంబ్లీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అనర్హుడే అతని మీద కూడా అనర్హత పేటు పడే అవకాశం ఉంది ఏదైనా ఉప ఎన్నికలు కనుక వస్తే ఇప్పుడు ఈ ఉన్నది కూడా పోద్ది